హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను టప్పర్ వేర్ ఎక్స్ట్రా షెఫ్ బ్లెండర్ అండ్ షాపర్ గురించి రివ్యూ చేయబోతున్నానండి. సో నేను చాలా రోజుల నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. సో దాన్ని నేను మీకు రివ్యూ అంతేకాకుండా డెమో కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఇదండి టప్పర్ వేర్ ఎక్స్ట్రా షెఫ్ బ్లెండర్ అండ్ షాపర్ అనమాట. సో ఇది దీనిపైన ఇలా ఉంటుంది. సో దీని బాడీ వచ్చేసి ప్లాస్టిక్, బట్ దీని యొక్క క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చేసి కార్డ్ మెకానిజంతో వర్క్ చేస్తుంది అన్నమాట. సో దీన్ని విధంగా పుల్ చేస్తూ మనం యూజ్ చేయాలి. సో ఇలా ఉంటుంది ఇది. సో తర్వాత దీన్ని కూడా మనం దీని నుంచి ఇలా తీసేస్తాం అనమాట. దీన్ని రిమూవ్ చేసేయచ్చు, రెండు సపరేట్ చేయచ్చు అనమాట. ఇదండి. సో ఇది సేఫ్టీ కోసం దీనికి ఇలా కవర్ కూడా ఇచ్చారనమాట. బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయన్నమాట. సో ఈ బ్లేడ్స్ని కవర్ చేయడానికి ఈ కవర్ కూడా ఉంది. ఇది చాలా బాగుందన్నమాట. ఇలా బ్లేడ్స్ డ్యామేజ్ కాకుండా ఈ కవరు ఈ బ్లేడ్స్కి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. తర్వాత సో ఇది వచ్చేసి విస్క్ అండి. ఇది సో దీంతో మనం విప్పింగ్ చేయొచ్చు, అలాగే మనం మజ్జిగ అటువంటివి కూడా దీంతో కొట్టుకోవచ్చు అనమాట. తర్వాత వెన్నపూస కూడా తీయచ్చు అనమాట దీంతో. సో ఇది ఒక ఫన్నెల్ కూడా ఇచ్చారనమాట. సో ఈ ఫన్నెల్ని మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు, సో ఇక్కడ నుంచి ఇలా కనబడుతుంది కదా, ఇక్కడ హోల్ ఇచ్చాడు కదా, ఈ హోల్లోంచి మనం ఇన్సర్ట్ చేసి, సో మనం ఏదైనా లిక్విడ్స్ దీనిలో పోయాలనుకుంటే దీని ద్వారా ఈ మెక్ వర్క్ చేస్తున్నప్పుడే దీనిలోంచి ఇలా పోసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి బాగుంది. తర్వాత బ్లేడ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా షార్ప్గా మంచిగా కట్ అవుతున్నాయి. మీకు ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్, ఈవెన్ హెర్బ్స్, జింజర్ గార్లిక్ ఏవైనా కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం దీనిలో చాప్ చేసుకోవడానికి చాలా బాగుంది. దీంతో మనం సాసెస్, అలాగే కావాలంటే డ్రెస్సింగ్స్ అలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చాలా ఫాస్ట్గా మనం చిన్న చిన్న పీసెస్గా వెజిటబుల్స్ని కట్ చేసుకోవచ్చు. అంటే ఇది కార్డ్ మెకానిజం చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఇదొకటి చాలా బాగుంది దీంట్లో. తర్వాత విప్పిడ్ క్రీము, తర్వాత మజ్జిగ కావాలంటే మజ్జిగ, తర్వాత మీరు వెన్న కూడా తీసుకోవచ్చు. నేను ఒక వీడియో పెట్టాను కదా, సో ఫ్రెష్ క్రీమ్ నుంచి బట్టర్ తీసేది, సో దానికి నేను ఇదే యూజ్ చేస్తాను కదా. ఇది చాలా బాగా వర్క్ చేసింది, అంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఓన్లీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అన్నమాట. ఇది దీని వర్క్ తీరు క్వాలిటీ అంతా బాగుంది, కానీ ఓన్లీ ప్రైస్ మాత్రమే కొంచెం ఎక్కువ అనిపించింది నాకైతే. అదండి దీని గురించి చెప్పాలంటే. సో ఇప్పుడు మనం డెమో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్తో విప్డ్ క్రీము రెడీ చేస్తున్నాను. ఇది విస్క్ అండి. సో ఫస్ట్ ఈ ఫ్రెష్ క్రీమ్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు విప్పింగ్ చేసి విప్డ్ క్రీము రెడీ అయిపోయిందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ కేక్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత స్ట్రింగ్ని పుల్ చేస్తూ ఉంటే, సో ఈ విధంగా బట్టర్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఈవెన్ మనం పెరుగుని ఇలాగా చిలికినట్లయితే బటర్ వస్తుంది మనకి కూడా. సో ఇప్పుడు ఆనియన్ని చాప్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను పెద్ద లార్జ్ ఆనియన్ తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు, మీరు కావాలంటే ఒక 2-3 కూడా వేయచ్చు అనమాట. సో మధ్య మధ్యలో ఇలా షేక్ చేస్తూ ఉండాలి. ఇది మీడియం సైజు పీసెస్. తర్వాత మళ్ళీ చాప్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసింది. ఇవండి ఆనియన్ పీసెస్ అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ కొరియాండర్ లీవ్స్ కూడా తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే జింజర్ గార్లిక్ అవి కూడా తీసుకోవచ్చు. సో ఇవి కొరియాండర్ లీవ్స్ అనమాట. తర్వాత ఇక్కడ నేను ఒకటే తీసుకున్న క్యారెట్. సో ఒక నాకు తెలిసి ఒక 5
క్యారెట్స్ అయితే పడుతుంది దీనిలో. సో ఇక్కడ మీడియం సైజు కట్ చేశాను. మళ్ళీ లిడ్ పెట్టి మళ్ళీ చాప్ చేసినప్పుడు చాలా టైనీ పీసెస్ అనమాట, చాలా స్మాల్ పీసెస్ కట్ అయింది. ఇక్కడ నేను మష్రూమ్స్ తీసుకున్నాను, ఒక 5 తీసుకున్నా. ఒక నాకు తెలిసి ఎక్కువే పడతాయండి, లార్జ్ క్వాంటిటీలో మనం కట్ చేసుకోవచ్చు దీంతో. సో ఇవి వచ్చేసి మష్రూమ్స్. నెక్స్ట్ ఇవి బీన్స్ అనమాట, గ్రీన్ బీన్స్, ఫైన్ బీన్స్. సో ఇవి కొంచెమే తీసుకున్నా, కానీ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయొచ్చు. సో ఇవి వచ్చేసి బీన్స్ పీసెస్ అనమాట. తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను, గ్రీన్ పెప్పర్ అంటారు కదా, సో అది తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను. సో దీన్ని కూడా మీడియం సైజు పీసెస్గా కట్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఇంకా చాప్ చేసి ఇంకా చాలా స్మాల్ పీసెస్గా చాప్ చేశాను ఇక్కడ. సో ఇది వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. నెక్స్ట్ నేను టొమాటోస్, ఒక 2 టొమాటోసే తీసుకున్నాను. సో ఈ విధంగా పుల్ చేస్తుండాలి స్ట్రింగ్ని. సో ఇలా ఒకసారి షేక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. సో ఇక్కడ పీసెస్గా అయింది టొమాటోస్. మీరు ఇంకా చాప్ చేసినట్లయితే మనకి టొమాటో ప్యూరీ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి టొమాటో ప్యూరీ అనమాట. సో టొమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇది కొరియాండరు. తర్వాత ఇది వచ్చేసి క్యారెట్, ఇది మష్రూమ్స్ అనమాట ఇవి, ఇది గ్రీన్ బీన్స్, ఇది ఆనియన్, ఇది వచ్చేసి క్యాప్సికమ్, తర్వాత ఇది వచ్చేసి టొమాటో ప్యూరీ. ఈ విధంగా అన్ని రకాల వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో. ఇవి క్యారెట్, టొమాటో, చిల్లీస్ నేను చట్నీ చేద్దామని చెప్పేసి అవి చేశానమాట. సో దీనిలో నేను క్యారెట్ చట్నీ కూడా చేశాను. మనకి రోట్లో వేసి తొక్కితే ఎలా వస్తుందో అలా వచ్చింది, మరీ ఫైన్ పేస్ట్లో అయితే రాలేదు కానీ, బట్ ఓకేగా వచ్చిందనమాట. మనం రోటు పచ్చడి అంటారు కదా, రోట్లో వేసి తొక్కుతారు కదా, అలాగే ఉందన్నమాట, బాగానే వచ్చింది. ఇది క్యారెట్ చట్నీ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. మీకు నేను ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, టేక్ కేర్ యువర్ సెల్ఫ్. బాయ్.